ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ఆ 3 నెలలు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అంటారు? ఆఫీస్ కి వెళ్తేనే కాలక్షేపం అవుతుంది, ఇంట్లో కూర్చుంటే ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఖాళీగా ఉంటే. సో అలాంటి వాళ్ళకి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 నెలలు ఎంతైతే ఇంపార్టెంటో, డెలివరీకి లాస్ట్ చివరి నెల ఏదైతే ఉందో అది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? లాస్ట్ 3 మంత్స్ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో అన్నిటికంటే క్రూషియల్ టైం. ఇప్పుడు జనరేషన్ కి చెప్తున్నాను, చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు వెంటనే పెయిన్స్ రాగానే హాస్పిటల్కి వెళ్తే నార్మల్ డెలివరీస్ చాలా తక్కువగా చేస్తుంటారు, పెయిన్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వెళ్దాము అని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు? మనము ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసామనుకో, మనకి హెడేక్ ఉండదు, వాళ్ళకి ఏమవుతుందో అని భయం ఉండదు. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మెంటల్ గా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఇంకేదైనా సరే డిప్రెషన్ లో ఉంటుంటారు. ఆ ఎఫెక్ట్ అనేది పుట్టబోయే బేబీ పైన పడుతుందంటారా మ్యామ్? బేబీ అనేది మీ పరిస్థితులకి అతీతంగా పెరగదు. పరిస్థితి ఎలా ఉంటుందో బేబీ మీద అదే ప్రభావం ఉంటుంది. మనస్తాపాలు మనస్పర్ధలతో పెరిగితే బేబీ కూడా అలాంటి యాటిట్యూడ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రతి తల్లికి కూడా ప్రసవం అనేది ఒక పునర్జన్మ లాంటిది. అయితే ప్రసవంకి ముందు అయితే ఏమి తర్వాత అయితే ఏమి, తల్లి అయినా బిడ్డ అయినా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అన్న ఒక మంచి డాక్టర్ని అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ కె శిల్పిరెడ్డి గారు. మేడం, ఒక 18 ఇయర్స్గా చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్లో కూడా నార్మల్ డెలివరీ చేశారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఏంటి, ఒక మదర్గా మేడం యొక్క ఫీలింగ్స్ అవన్నీ మనం షేర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? రాకింగ్. మ్యామ్, ప్రెగ్నెన్సీ లేడీస్ విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో ప్రత్యేకించి ఎలాంటి ఫుడ్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? సమ్మర్ ఈజ్ అ వెరీ స్పెషల్ సిచ్యువేషన్. అయితే ఆకలి తగ్గుతుంది, దాహం పెరుగుతుంది. అవును. సో వెరీ ఇంపార్టెంట్ హైడ్రేషన్. మంచి హైడ్రేషన్ ఉంటే, హైడ్రేషన్లో కూడా చాలామంది మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అవును. దాన్ని హైడ్రేషన్ అనరు. మంచినీళ్ళతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా ఉండాలి. ఓకే. చిటికెడు ఉప్పు లేకపోతే నిమ్మరసం, కొన్ని కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా కుకుంబర్ లాంటివి, అందులో న్యాచురల్ మినరల్స్ కూడా ఉంటాయి, అవి వాటర్లో వేసుకునో, సజ్జా గింజలు లాంటి వాటర్లో వేసుకునో, లేకపోతే బీట్రూట్ లాంటి వాటర్లో వేస్తే రెడ్ కలర్ వాటర్ వస్తుంది. అలాగా మనము కొన్ని వేరియడ్ డ్రింక్స్ కొంచెం సాల్ట్ వేసుకుంటే, అది మనము సముద్రపు ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే పింక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మంచి ఎలక్ట్రోలైట్స్ ఇస్తుంది. అలా ఒకలాంటి మంచి మినరలైజ్డ్ వాటర్, 0 కేలరీది రెగ్యులర్గా తీసుకుంటే మనకు హైడ్రేషన్తో బాగుంటుంది. ఓకే. హైడ్రేషన్ ఓకే అయితే సమ్మర్లో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ అయిపోతుంది కాబట్టి క్వాలిటీ పెంచుకోవాలి. సో ఎక్కువగా కర్రీస్ తీసుకోవడం, ఎక్కువగా పిండి పదార్థాలు కాకుండా పప్పు పదార్థాలు తీసుకోవడం, మిల్లెట్స్తో బెటరు. మిల్లెట్స్ తీసుకున్న వాళ్ళు మిల్లెట్స్ తీసుకోవచ్చు, జొన్న రొట్టె తీసుకున్న వాళ్ళు జొన్న రొట్టె తీసుకోవచ్చు. రాగి జావ చాలా ఇంపార్టెంట్. సో మజ్జిగ రాగి జావ చాలా బెటర్, క్యాలరీస్ వైజ్ కూడా తక్కువ ఉంటుంది, ఉమెన్కి చాలా క్లోజ్గా ఉంటాయి డ్రింక్. ఓకే. ఎందుకంటే రాగుల్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. రాగి జావ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఉమెన్కి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. అటు బోన్ డెన్సిటీ అయితే ఏంటి, రక్తహీనత లాంటివి కూడా సమస్యలు రావు. ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకుని మేజర్ మీల్లో ఎక్కువగా కర్రీ తినాలి, ఎక్కువగా పప్పు తినాలి.
లెగ్యూమ్స్, లెంటల్స్, పల్సెస్, బోల్డ్ వెరైటీస్. ఎంతసేపు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు మూడిట్లోనే ఇరిగిపోతారు. అలా కాకుండా 70 లెగ్యూమ్స్, లెంటల్స్, పల్సెస్ ఉన్నాయి. ఓన్లీ కిడ్నీ బీన్సే 10 రకాలు ఉంటుంది. అలాగే రాజ్మా 10 వెరైటీస్ ఉంటుంది. వైట్ రాజ్మా, మచ్చలున్న రాజ్మా, నల్ల రాజ్మా, బ్రౌన్ రాజ్మా, రెడ్ రాజ్మా. అలాగే మీరు శనగల్లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి. పెద్ద కాబులి చెన, చిన్న కాబులి చిన్న చెన ఉంటుంది, నల్ల శనగలు ఉంటాయి, గ్రీన్ శనగలు ఉంటాయి, ఫ్రెష్ శనగలు ఉంటాయి, బఠానీలు ఉంటాయి. సో ఇలాగే మోట్ మట్కి అనేసి ఉంటాయి, చిన్న చిన్నవి పెసర్ల లాంటివి బ్రౌన్ కలర్లో. ఇలాగే చాలా వెరైటీస్ ఉంటాయి. వీటిని ఎక్స్ప్లోర్ చేస్తే వెజిటేరియన్లోనే ఎక్కువ ప్రోటీన్ వెరైటీస్ ఉంటాయని అర్థమవుద్ది. హై స్పైసీ డీహైడ్రేటింగ్ మీల్స్ తీసుకోవద్దు సమ్మర్లో. సమ్మర్లో లైట్ మీల్స్ తీసుకోవాలి. ఎక్కువ స్పైస్ కంటెంట్ లేకుండా మనము జాగ్రత్త బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మ్యాంగోస్ వచ్చాయని ఓవర్గా తినొద్దు. ఎప్పుడన్నా ఒకసారి ఒక మ్యాంగో, హాఫ్ మ్యాంగో తింటే ప్రాబ్లం లేదు. అయితే సీజన్కి తగ్గట్టుగా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి, తాటి ముంజల్ లాంటివి, అలాంటిది అడపదడప తీసుకోవచ్చు. బికాస్ అందులో కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అందులో కూడా మన బాడీని హైడ్రేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో కొన్ని ఫుడ్స్ వస్తాయి, అవి మనం లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. సో ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు తీసుకుంటే సమ్మర్ కూడా నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు, ఆ 3 నెలలు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అంటారు? బేసిక్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి కేర్ అంటే దూర ప్రయాణాలు చేయొద్దు. ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్తేనే కాలక్షేపం అవుతుంది, ఇంట్లో కూర్చుంటే ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఖాళీగా ఉంటే నాజియా డబల్ అవుతుంది. సో దినచర్యలు చేసుకునే వాళ్ళు చేసుకోవాలి, ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు, మెట్లెక్కే వాళ్ళు మెట్లెక్కొచ్చు. ఓన్లీ ప్రయాణాల వరకు దూర ప్రయాణాలు చేయొద్దు. ఈ మధ్య కాలంలో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ అయితేనేమి, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితేనేమి, స్థూలకాయ సమస్యలు అయితేనేమి, పీసీఓడి లాంటి సమస్యలతో ప్రొజెస్టెరాన్ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైనా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే, లేకపోతే మీరు కాంట్రసెప్షన్ వాడట్లేదంటే, ఫాలిక్ యాసిడ్ ఖచ్చితంగా తీసుకోండి. మంచి ఫాలిక్ యాసిడ్ తీసుకుంటే మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. హెల్దీ ప్రెగ్నెన్సీ, దాన్ని నిలుపుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీక్ ప్రెగ్నెన్సీస్ ఉండి స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ బాగలేకపోతేనే అవి బ్లీడ్ అవ్వడము, ఇరిటేట్ చేయడము, బెడ్ రెస్ట్లకు దారి తీయడము, ఇలా ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి. అదర్వైజ్ హెల్దీ ప్రెగ్నెన్సీస్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్సెప్ట్ ఫర్ లాంగ్ జర్నీ, ట్రావెల్ అండ్ ఆల్ దాట్. ఓకే, సో ఫస్ట్ ట్రైమిస్టర్ వామిటింగ్ సెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంటి చిట్కాలు ఉంటాయి. అల్లం మురబ్బా అని మన బస్ స్టాండ్లలో దొరికేది ఒకప్పుడు, అలాంటిది ఇంట్లో అయినా చేసుకుని తినొచ్చు. అల్లంతో కషాయం లాంటిది, టీ లాంటిది కూడా చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి పులుపు తినాలనిపించే లైట్గా పులుపు తీసుకోవచ్చు. స్మెల్స్ పడకపోతే వాళ్ళకి వాళ్ళు ఏదైనా హోమ్ రెమెడీస్ని ఫాలో చేయాలి. యాసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే జీరా వాటరు, లేకపోతే జీలకర్రతో మరగబెట్టిన నీళ్ళైనా, లేకపోతే ధనియాలతో మరగబెట్టిన నీళ్ళైనా తీసుకోవచ్చు. డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కొంచెం సోంపు తినొచ్చు. ఇలా ఎన్నో రకాల చిట్కాలు మన కిచెన్లోనే ఉంటాయి, అవి పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళవి కూడా బ్రెయిన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాయి, ఎందుకంటే వాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీ చూసి లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా హై రిస్క్ జాగ్రత్తలు చెప్తున్నారు. బెడ్ రెస్ట్ అని చెప్తారు, ఎందుకో తెలియదు. కింద కూర్చోవద్దని చెప్తారు, ఎందుకో తెలియదు. మెట్లెక్కొద్దని చెప్తారు, ఎందుకో తెలియదు. సో ఇలాగా కొన్ని అనుకోకుండా ఉండేవి బాగా యాడ్ అయిపోతున్నాయి సిస్టంలో. మరి వాళ్ళు ఎవరైనా వస్తే నేను చెప్తాను, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంటి పనులు చేసుకున్నారు కదమ్మా అంటే, బోలెడు పనులు చేసుకున్నాను, మీ అమ్మాయితో చేయించవచ్చు కదా అంటే, అబ్బే ఏం చేయదండి, చేపించాలి కదమ్మా, మరి పిల్లల్ని ఎట్లా చూసుకుంటానంటే, మా అమ్మ చూసుకుంటుందండి, మరి నువ్వెందుకమ్మా కనడం అంతే. సో ఇంటి పని నిజంగా అదొక వరం ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఎందుకంటే దాంట్లో మనము మనం తిన్న ఆహారానికి న్యాయం చేయగలుగుతాము. మనము ఏదైనా రెడీమేడ్గా తెచ్చేసుకుని తిన్నామనుకో, అది మనకి ఎక్స్ట్రా క్యాలరీసే. అవును, మీరు పూర్ణంబూర్లు అయితేనేమి, లేకపోతే పులిహోర అయితేనేమి, ఇంట్లో తయారు చేసుకుని తినండి. దాంట్లో పడ్డ శ్రమకి మీరు తినే హక్కు
ఆటోమేటిక్గా పొందుతారు. వేరే వాళ్ళు చేసింది మీరు తిన్నారనుకో మీరు లావ్ అవుతారు. సో ఎప్పుడైనా ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ నుంచి కనుక మీరు మీ పనులు మీరు చేసుకోగలిగితే, మీ ఇంటి పనులు మీరు చేసుకోగలిగితే, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాంప్లిమెంటరీగా ఆరోగ్యం కూడా వస్తుంది, మీ పిల్లలకి మీరు పని చేస్తూ కనిపిస్తారు, అలాగే వాళ్ళు కూడా పని చేయాలని అనుకుంటారు. అవును, పని చేయకుండా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికి వాళ్ళ లైఫ్లో బాగుపడాలి, వాళ్ళ లైఫ్లో పైకి రావాలనే ఆలోచన కూడా రాదు. ఓకే, సో వాళ్ళు ఫ్రీ వర్క్, ఫ్రీ మనీ, ఫ్రీ థాట్లో ఉంటారు ఉంటారు. సో అది అగేన్స్ట్ నేచర్. మీ మదర్ మీ పని చేస్తూ కనిపించింది, మీరు కూడా ఏదో ఒక పని చేస్తూ మీ పిల్లలకు కనిపిస్తే వాళ్ళు కూడా ఏదో పని చేస్తూ బతుకుతారు. ఓకే, అది మనం నేర్పాల్సిన మొదటి కర్తవ్యం, ధర్మం. నిజమే మ్యామ్. మ్యామ్, ఫస్ట్ 3 నెలలు ఎంతైతే ఇంపార్టెంటో, డెలివరీకి లాస్ట్ చివరి నెల ఏదైతుందో అది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ విషయానికి వస్తే ఇంకా టెన్షన్ మొదలైపోతుంది, డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అని చెప్పి ఫుడ్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది మ్యామ్ ఆ టైంలో? లాస్ట్ 3 మంత్స్ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో అన్నిటికంటే క్రూషియల్ టైం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి చెప్తున్నాను, వాళ్ళకి ఎక్కువగా బేబీ వెయిట్ పెరిగేది లాస్ట్ 3 మంత్స్. సో వాళ్ళ గ్రోత్ స్కాన్కి అనుగుణంగా వాళ్ళు ఆహారం తీసుకోవాలి. గ్రోత్ స్కాన్లో నార్మల్ వచ్చింది వెయిట్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారం పౌష్టిక విలువలు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు మీరు అలాగే మెయింటైన్ చేసుకోవాలి. గ్రోత్ స్కాన్లో వెయిట్ తక్కువ వచ్చిందనుకో దానికి అనుగుణంగా ప్రోటీన్ పెంచాలి, కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్ పెంచాలి. ఒకవేళ గ్రోత్ స్కాన్లో వెయిట్ ఎక్కువ వచ్చిందనుకో మీరు తీసుకునే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ పెంచుకోవాలి. ఇలాగే మీరు యాక్టివిటీ పెంచుకోవాలి. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పొట్ట హెవీగా అయిపోయేసరికి నడవాలన్నా కూర్చోవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది. కానీ ఇదే టైంలో మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే, కింద కూర్చొని బటర్ఫ్లై స్క్వాట్స్ అన్నా లేకపోతే లంజెస్ అన్నా లేకపోతే కొంచెం మెట్లు ఎక్కడం అన్నా దిగడం అన్నా ఇంటి పనులు చేసుకోవడం అన్నా లేకపోతే బట్టలు మడత పెట్టడం లేకపోతే కొంచెం క్లీనింగ్, స్వీపింగ్, మాపింగ్ లాంటివి ఏదన్నా చేసుకుంటూ ఉంటే మీ పెల్విక్ ఫ్లోర్కి కరెక్ట్ ఎక్సర్సైజ్ అయ్యి నార్మల్ డెలివరీ బెటర్గా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ 3 మంత్స్లో మీరు మంచి ఫ్లెక్సిబుల్గా యాక్టివ్గా వర్క్ చేసినట్టు అయితే డెలివరీ ఎలాగో సులువుగా అవుతుంది. డెలివరీ తర్వాత కూడా బేబీకి సంబంధించిన పనులన్నీ ఇలాంటివే ఉంటాయి. కూర్చోవడం, గంటలు గంటలు ఫీడింగ్ ఇవ్వడం ఉంటుంది, ఎండ్యూరెన్స్, ఈ మజిల్స్ గట్టిగా ఉంటే బేబీని క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మీరు బేబీకి స్నానం చేయించాలన్నా కానీ, బట్టలు మార్చాలన్నా కానీ, డైపర్స్ మార్చాలన్నా కానీ, ఏది చేయాలన్నా, బేబీ బట్టలు క్లీన్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే పెరిగే పిల్లలకి వంట చేసి ఫుడ్ పెట్టాలన్నా తినిపియాలన్నా కూడా ఆ ఓర్పు సహనం మీకు తోడవుతుంది. మీ పనులు ఎవరు చేసినా, మీరు మీ పనులు చేసుకోకపోయినా, మీరు ఒక అన్ప్రిపేర్డ్ మదర్ కింద డెలివరీ అయినా ఏదో రకంగా నాలాంటిది ఏదన్నా దొరికిందనుకో డెలివరీ చేసేస్తుంది, నార్మల్ డెలివరీ చేస్తుంది. చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? అప్పుడు ఎవరో ఒక సపోర్ట్ ఉండాల్సింది. తర్వాత సపోర్ట్ వాళ్ళు పై పనులు చేస్తారమ్మా, నువ్వు పిల్లకి ఫీడింగ్ ఇవ్వాలి కదా. అవునవును, ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వమంటే నా చైన్ వస్తుంది నేను ఇవ్వను అంటున్నారు, మరి దానికి ఏంటి సమాధానం? నా చైన్ వస్తుంది అంటున్నారు, ఎందుకంటే ఆ చేత్తో ఏ పనులు చేసింది లేదు, ఓ పచ్చళ్ళు పెట్టింది లేదు, వడియాలు చేసింది లేదు, జంతికలు చేసింది లేదు, ఏమి చేసింది లేదు. అవును, సో ఆ హ్యాండ్స్కి బలం లేదు. బలం లేదు, మరి బలం లేనప్పుడు బేబీ కేర్ ఎట్లా చేస్తారు? నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఏ యాక్టివిటీస్ నేర్పించినా, ఎంత యోగా నేర్పించినా కూడా మీ అప్పర్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. లోవర్ బాడీ ఇస్ ఫర్ డెలివరీ, అబ్డోమెన్ ఇస్ ఫర్ గివింగ్ ప్రెషర్, అప్పర్ బాడీ ఇస్ ఫర్ స్ట్రెంగ్త్. సో మీ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలో అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ అంతే ఉండాలి. అవి మీరు రోజు చేసే పనులతో వస్తుంది. అలాంటి పనులు కనుక మీరు చేసినట్టు అయితే బేబీ కేర్ సులువుగా ఉంటుంది. బేబీ కేర్ సులువైనప్పుడే మీరు మదర్హుడ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ బాధ్యతని మీరు నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ సుఖం అనేది తెలుస్తుంది. అవును, లేకపోతే ఇమోషనల్ అప్సెట్, పోస్ట్పార్టం డిప్రెషన్, ఫీడింగ్ ఇవ్వలేనన్న గిల్ట్, బేబీ కేర్ చేసుకోలేకపోతున్నానన్న ఫీలింగ్,
వాళ్ళని బేబీ నుంచి డిటాచ్ చేస్తుంది. సో ఆ అటాచ్మెంట్స్ లేకుండా డిటాచ్మెంట్స్ అవుతున్నాయి. డిటాచ్మెంట్స్ అవునప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ డిఫరెంట్గా కనిపిస్తారు. ఏ నువ్వు చూసుకోలేవా అంటారు. తను చూసుకోలేకుండా తయారు చేసిందే నువ్వు. ఎందుకంటే తనకి పనులు ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, ప్రెగ్నెంట్ అవగానే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో కూడా తెలియదు. అక్కడ వెళ్ళి కూర్చున్న దగ్గరికే మంచినీళ్ళు, కూర్చున్న దగ్గరికే పాలు లీటర్ లీటర్లు, కూర్చున్న దగ్గరికే ఫుడ్, అసలు ఎటువంటి యాక్టివిటీ చేయనివ్వట్లేదు. సో అలా వెళ్ళిన వాళ్ళకి అలా చేయకుండా ఉన్న దానికి హెల్ప్ చేసిన మదర్సే అన్నిటికంటే బ్యాడ్. సో మీ పిల్లలకి మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే మీరు మీ ఇంట్లోనే ఉండి ఆ అమ్మాయి పనిచేస్తుందా లేదా మానిటర్ చేసుకుంటే పిల్ల సుఖంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, పనులు చేసుకుంటే బిడ్డను కూడా చూసుకోగలుగుతుంది. మీరు మీ మాతృత్వం ఎంజాయ్ చేశారు కదా, పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ, అలాగే మీ పిల్లలు కూడా తయారవ్వాలి. అంతేగాని ప్రెగ్నెంట్ అవగానే మా అమ్మాయి చేసుకోలేదు, నేను మా ఇంటికి తీసుకెళ్తా, బాబు వాంతులు వస్తున్నాయి, వీక్ అయిపోతుంది, తీసుకెళ్తాను. ఇదే పిల్ల ఏమో 70 కిలోలు ఉంటుంది, 4 కిలోలు తగ్గలేదా వామిటింగ్ వస్తే? 7 కిలోలు కూడా తగ్గినా నష్టం లేదు. అస్సలు వెయిట్ తగ్గనివ్వరు. క్వింటల్ క్వింటల్ వెయిట్ పెరుగుతూ ఉంటే వీళ్ళకి అదేం పరమానందము. 25 కిలోలు 30 కిలోలు పెంచుతారు. అసలు అదంతా కరెక్ట్ కాదు. హయ్యర్ వెయిట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరగాల్సిన అవసరం లేదు. మదర్స్ కొంచెం వాళ్ళని వాళ్ళు కంట్రోల్ అయితే, ఈ మధ్య మదర్ ఇన్ లాస్ కూడా అట్లాగే తయారయ్యారు. వాళ్ళకి వాళ్ళ పిల్లలు నెక్స్ట్ ప్రోజెని వస్తుందని అంటే వీళ్ళకి రెస్ట్ ఇచ్చేయడం, అది చాలా చాలా రాంగ్. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన కారణాలు కొన్నే ఉంటాయి. వీళ్ళ బిహేవియర్ చూసి చూసి ఇప్పుడు మా ఆబ్స్టెట్రిషియన్స్ కూడా వాళ్ళేమనుకుంటారేమో అనేసి వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నారు. అవునమ్మా రెస్ట్ ఇవ్వండి, అవునమ్మా బెడ్ రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇంకో లైన్ అసలు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు కదా, లేకపోతే. సో వాళ్ళు కూడా తన అంటే తందానా అంటున్నారు. అవి ఇంకా బ్యాడ్గా అవుతున్నారు, ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది, బేబీ సెక్షన్స్కి లీడ్ అవుతున్నాయి. సో నేను మట్టుకు నా దగ్గర మీరు చూసుంటారు అక్కడ నో ట్రావెలింగ్, నో వర్క్ ఫ్రమ్ హోమ్, ఎటువంటి లెటర్స్ ఇవ్వను, మీరు ఆఫీస్కి వెళ్లాల్సిందే, హోమ్ టౌన్కి ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఉండదు. సో అలా నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అనవసరంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు, తర్వాత నాకే ప్రాబ్లము, వాళ్ళకే ఫ్యూచర్ ప్రాబ్లం. ఫ్యూచర్ వాళ్ళకి కనిపించదు కదా, కానీ నాకు కనిపిస్తుంది వాళ్ళ ఫ్యూచర్. సో నేను ఎంత వీలైతే అంతగా రెస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నాను. చాలామంది వింటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక 15-20 నిమిషాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. సో పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను, ప్రేమ ఉండొచ్చమ్మా, కానీ ప్రేమ వేరు హెల్త్ వేరు. ప్రేమ ఉంటే మీరు డబ్బు రూపాన ఆమెకి ఏదైనా ఇవ్వండి, వస్తు రూపాన ఏదైనా ఇవ్వండి, అంతేకాని లడ్డూలు, ప్రేమతో సున్నుండ్లు, బెల్లం లడ్లు అలాంటివన్నీ చేసి పంపించొద్దు. పంపిస్తే ఆమె ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 80% ఉంది డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. బికాస్ ఒకప్పుడంతా 35-40 కేజీస్తో ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు చూపించండి 100లో 1 కూడా ఉండట్లేదు. అలా అందరూ 65-70-75. ఈ 65-75 బ్రాకెట్ ఎక్కువ ఉంది. 75-120 బ్రాకెట్ కూడా 30% ఉన్నారు. 35-45 కేజీస్ బ్రాకెట్ 2% అయ్యారు. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ గురించే చెప్తాను. ఊళ్ళల్లో కూడా కార్బోహైడ్రేట్స్, రైస్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, పండుతోంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ తిని తిని వెయిట్ వస్తుంది. పిసిఓడి సమస్యలు వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళు చూడట్లేదు, కనిపిస్తున్నాయి కానీ చూడట్లేదు. ఏ తల్లి అయినా కానీ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఒక 35-40 కేజీస్ ఉన్నప్పుడు నువ్వెందుకు వెయిట్ పెరుగుతున్నావు ఇలాగా అని కూతురు అడుగుతోందా? లేదు. కనీసం కూతురికి వంట నేర్పిస్తోందా? మరి వంట నేర్పించినప్పుడు నువ్వు ఎలా బతకాలో చెప్పలేనప్పుడు, బయట ఫుడ్ తింటున్నప్పుడు వారానికి ఒక్కసారికి మించి నువ్వు తినొద్దు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఎలా ఉంటుంది? ఉండదు. అది ఆలోచించాలి కదా వాళ్ళు. అవును. సో హోమ్ కుకింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్. ఓకే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దగా అయ్యేంతవరకు ఇంట్లో వంట అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి రావాలి, వాళ్ళు స్వయం కృషి చేసి వండుకోగలగాలి. వేరే వాళ్ళు వండింది తింటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు,
వాళ్ళు క్వాలిటీగా ఫుడ్ తింటున్నారని నమ్మకం ఉండదు. మనం వంట చేసుకుంటే మనము ఆర్గానిక్ కొనుక్కోవచ్చు, నీట్గా కడుక్కోవచ్చు, పద్ధతిగా వండుకోవచ్చు, ఎంత నూనె పడుతుంది ఎంత తింటున్నామో ఉంటుంది. మనం క్యాలరీస్ బర్న్ చేస్తాం కాబట్టి మనం తిన్నదానికి మనం లాభం, ఆరోగ్యంగా ఉంటాం. క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్గా కరెక్ట్గా ఉంటాయి. వండే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ తిన్నారు చూడండి. అవును మ్యామ్, ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టం తెలుసు. తెలుసు, వండని వాళ్ళు హోటల్లో వెళ్ళిన వాళ్ళు అట్ట దిడ్డంగా తింటారు, వాళ్ళు లావు అవుతారు. స్థూలకాయ సమస్యలతో పాటు వచ్చే బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్లు, ఫర్టిలిటీ సమస్యలు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇంట్లో పేరెంట్సే చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళని రెస్ట్రిక్షన్లో పెట్టాల్సిందే. మ్యామ్ నార్మల్ డెలివరీ విషయానికి వస్తే, వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచే మనము ఆ ప్లానింగ్ అనేది ఉండాలంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి మనకి 8 మంత్సే ఉంటుంది. అవును. ఓకే, ఏదైనా అలవాటు అవ్వాలి అని అంటే అంత టైం పడుతుంది. లేకపోతే దేవుడు అనేవాడు ఓవర్ నైట్ ఇచ్చేయచ్చు కదా పిల్లల్ని. అవును, అంతేగా. ఇప్పుడు 9 మంత్స్ జరిగే గ్రోత్ ఓవర్ నైట్గా కూడా ఇచ్చేయచ్చుగా, ఏముంది అందులో? అంతే. సో అన్ని మంత్స్ ఎందుకు ఇస్తాడు అని అంటే, ఒక మనిషి మారడానికి, ఒక బేబీ గ్రో అవ్వడానికి, ఒక మదర్ ఫిజికల్గా మెంటల్గా సెట్ అవ్వడానికి, ఒక ఫ్యామిలీలో ఇది ఇమడడానికి, ఒక ఫాదర్ కింద రెడీ అవ్వడానికి ఆ జర్నీ అనేది లేకపోతే వేస్ట్. అవును, ఆ జర్నీలో ఎన్నో రకాల అనుభూతులు, ఎన్నో రకాల మంచి చెడులు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వైఫ్ని ఎలా చూసుకుంటే వైఫ్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది, డెలివరీలో నువ్వు వైఫ్కి ఎంత మంచి సపోర్ట్ ఇస్తే నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది, డెలివరీ అయిన తర్వాత వైఫ్కి ఎంత సపోర్ట్ ఇస్తే యాజ్ అ పర్సన్ ఇమోషనల్ బైండింగ్ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి లైఫ్ లాంగ్ ఉండే మెమరీస్, దాన్ని కలిసి చేస్తే ఆ బాండింగ్ అనేది ఫర్దర్గా డెవలప్ అవుతుంది. సో విడివిడిగా చేస్తే నాకు సంబంధించింది కాదు నీకు సంబంధించింది అంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరి పైన ఉండాలి. ఖచ్చితంగా. కానీ అబ్బాయిలు చాలామంది అంత సపోర్ట్గా ఉండరు కదా మా చాలా వరకు. ఈ జనరేషన్ ఉంటున్నారు, ఉంటున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, వాళ్ళు చెకప్స్కి వస్తారు, యోగా క్లాసెస్కి వస్తారు, ఓకే, ఈవెంట్స్కి వస్తారు, ట్రైన్ అవుతారు, డెలివరీ టైంలో లేబర్ సపోర్ట్కి వస్తారు, ఓకే, నొప్పినప్పుడు కొంచెం మసాజెస్కి హెల్ప్ చేస్తారు, డెలివరీ అయిన తర్వాత బేబీ కేర్కి కూడా హెల్ప్ చేస్తున్నారు, మదర్ రెస్ట్ తీసుకునేలాగా వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటూ హెల్ప్ చేస్తున్నారు. సో అలా మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరూ ఇంటి పని చేసుకోవాలి, ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకోవాలి. సో ఇప్పుడు జనరేషన్ ఖచ్చితంగా చేంజ్ అవుతున్నారు, అందులో డౌట్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఏం చెప్పినా, నీకెందుకురా ఈ పని అని చెప్పినా కూడా వాళ్ళ మదర్ది వింటూ సరే అమ్మా అని అంటూ మళ్ళా భార్య దగ్గరకు వచ్చి సపోర్ట్ అనేది ఇస్తున్నారు. బికాస్ అటు నో అని చెప్పరు, ఇటు నో అని చెప్పరు. వాళ్ళు లౌక్యంగా ఉండాలంటే ఇద్దరికి నో చెప్పొద్దు, ఇద్దరూ చెప్పింది ఫాలో అవ్వాలి, తనకు నచ్చింది తను చెయ్యాలి. తన బాధ్యత పిల్లల వైపు ఈక్వల్గా ఉంది కాబట్టి తను బిడ్డలని ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, ఇంటి పని కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే మ్యామ్, నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే కొంతమందికి పెయిన్స్ వాటంతట అవే రావు, ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే అలా వచ్చిన వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయా మ్యామ్? నార్మల్ డెలివరీకి కావాల్సింది ఏంటంటే ఒక కరెక్ట్ బేబీ, మంచి పెల్విస్, మంచిగా ఓపెన్ అయ్యే సర్విక్స్. ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీలో పెయిన్స్ ఏముంది, మోలడు మెడిసిన్స్ ఉన్నాయి. అవును. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ బేబీ హెడ్ కిందికి వచ్చేసి సర్విక్స్ అనేది 2 సెంటీమీటర్స్ అలా ఓపెన్ అయ్యి దారి అనేది మంచిగా ఓపెన్ అయినప్పుడు మేము 37-38 వీక్స్ అయిపోయిన తర్వాత, యూజువల్గా 38 వీక్స్ అయిపోయేసరికి ఇదంతా అవుతుంది, వాళ్ళని అడ్మిట్ చేసుకుని సేఫ్గా ఉమ్మునీరు అది పడిపోకుండా, బ్లీడింగ్ అయ్యి ఇంట్లో ఏదో కంగారు పడిపోయి ఇలా కాకుండా, నేనైతే ఫైండింగ్స్ మంచిగా ఉంటే అడ్మిట్ చేసుకొని నెక్స్ట్ డే నా పర్యవేక్షణలోనే నైట్ అంతా కొంచెం ఎక్సర్సైజెస్ చేయించి కాస్త రెస్ట్ ఇచ్చేసేసి డే టైంలో డెలివరీస్ చేస్తాను. ఓకే, అలాగే మనకి వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. అవును, సేఫ్టీ ఉంటుంది,
కంగారు ఉండదు, ఏదైనా ఎమర్జెన్సీలు ఏమన్నా అయిపోతుందని భయం ఉండదు. అలాగని కొంతమంది 37-38 వీక్స్ 39 వీక్స్లో కూడా లేబర్లో వచ్చేస్తారు. సెకండ్ డెలివరీస్ వాళ్ళందరూ ఇలా లేబర్లో వస్తూ ఉంటారు, వాళ్ళనే యథావిధిగా డెలివరీ చేస్తారు. అలా ఓకే, చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు వెంటనే పెయిన్స్ రాగానే హాస్పిటల్కి వెళ్తే నార్మల్ డెలివరీస్ చాలా తక్కువగా చేస్తుంటారు, పెయిన్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వెళ్దాము అని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా మీరు చూస్ చేసుకునే డాక్టర్ నార్మల్ డెలివరీస్ చేస్తుందా లేదా చాలా ఈజీ కనుక్కోవడం. నార్మల్ డెలివరీస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. ఓకే, అండ్ ఎప్పుడైనా కూడా డెలివరీస్ అనేది ఒక వ్యవస్థ, వ్యవస్థలో వచ్చే మనుషులను బట్టి జరిగే పరిణామాలు ఉంటాయి. మనుషులు కరెక్ట్గా లేరనుకో, ఆ వ్యవస్థలో నార్మల్ అయ్యేవి కూడా అబోవ్. మనుషులు కరెక్ట్గా వచ్చారనుకో, వ్యవస్థలో అలాగే డెలివరీ రేట్ మేనేజ్ అవుతుంది. సో అంతమందిలో ఒక్కరు భయపడినా చాలు, ఆ భయపడిన వాళ్ళ డ్యూటీలో అన్ని సెక్షన్స్ అవ్వడానికి. సో అలా కాకుండా ఒకరికి మీరు బాధ్యత ఇచ్చారనుకో, వాళ్ళే మీకు పర్యవేక్షిస్తారు, మీకు నార్మల్ డెలివరీ అయ్యేలాగా యాంటీనేటల్ కేర్ ఉంటుంది, డెలివరీ అప్పుడు కేర్ ఉంటుంది, మీ బాధ్యత కింద పోస్ట్ డెలివరీ కూడా కేర్ ఉంటుంది. సో మీరు చూస్ చేసుకోవాలి, ఎందుకంటే అది దాచలేము అసలు. ఇప్పుడు మీరు చెకప్స్కి వెళ్ళారు, ఒక దగ్గర కూర్చున్నారు, 4-5 వచ్చారు, మీకేం డెలివరీ అయింది చెప్తారు కదా. అవునవును, అందుకే మేము ఇక్కడ ఏం చేసాము, యోగా క్లాసెస్ ఉంటాయి ప్రతి ఆదివారం పొద్దున. ఓకే, మీరందరూ యోగా క్లాసెస్కి రావచ్చు ఫ్రీ. ఒక వారం యోగా ఉంటుంది, ఒక వారం జుంబా ఉంటుంది, ఒక వారం మ్యూజిక్ థెరపీ, అట్లా ఏవో అన్నీ నడుస్తూ ఉంటాయి. ఓకే, అలా 30-40-50-60 మంది ప్రెగ్నెంట్ కపుల్స్ వస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. గ్రూప్స్ పెట్టాం, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, నా పేషెంట్స్ అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుకుంటారు. దాచుకోవడం ఏముండదు, దాపరికాలు ఏముండవు. ఎవరు డెలివరీ అయితే వాళ్ళు స్టోరీ పెడతారు, ఎవరు డెలివరీ ఎలా అయిందో వాళ్ళు పెడతారు. వాళ్ళందరూ గ్రూప్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ ముందు వీళ్ళు నార్మల్ డెలివరీ అయితే వీళ్ళకి కూడా మేము అవుతామనే ధైర్యం ఉంటుంది. సో అలా ఒకవేళ సెక్షన్ అవుతే ఎందుకేందో తెలిసిపోద్ది కదా, తెలుస్తుంది రీజన్, ఇది ఒక రీజన్ వల్ల అయింది, నాకు ఆ రీజన్ లేదు. సో అలా, సో మనము ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసామనుకో, సో మనకి హెడ్ఏక్ ఉండదు, వాళ్ళకి ఏమవుతుందో అని భయం ఉండదు. అందరూ మంచిగా డెలివరీలు అవుతూ ఉంటే వాళ్ళు మేము అడ్మిట్ అయ్యాం కదా, ఇంకా రేపటికు ఈ టైంలో డెలివరీ అయిపోతామని వాళ్ళు పక్కాగా ధైర్యం ఉంటారు. అంతే. ఓకే మ్యామ్, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ మెంటల్గా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఇంకేదైనా సరే డిప్రెషన్లో ఉంటుంటారు. ఆ ఎఫెక్ట్ అనేది పుట్టబోయే బేబీ పైన పడుతుందంటారా మ్యామ్? డెఫినెట్గా, బేబీ అనేది మీ పరిస్థితులకి అతీతంగా పెరగదు. మీ పరిస్థితి ఎలా ఉంటుందో బేబీ మీద అదే ప్రభావం ఉంటుంది. మీరు అన్యోన్యంగా మంచిగా ఒక మంచి కుటుంబ వ్యవస్థలో గనక అలా పెరిగితే బేబీస్ కూడా అంతే ప్రశాంతంగా అంతే మంచిగా ఉంటారు. మీరు కూడా కొట్లాట్లు, కలహాలు, గొడవలు, మనస్తాపాలు, మనస్పర్ధలతో పెరిగితే బేబీకి కూడా అలాంటి యాటిట్యూడ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు పూర్వకాలం నుంచి తెలుసు గర్భిణీ స్త్రీ చుట్టుపక్కల ఏమవుతుందో అదే గర్భంలో ఉన్న శిశువుకి వెళ్తుందని. అందుకే మంచి చూడాలి, మంచి వినాలి, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచించాలి, మంచి చదవాలి, మంచి రాయాలి. ఈ మంచి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్ వైఫ్ని ఒక జత కింద కలిసి ఉండనివ్వట్లేదు. ఒక పక్క తల్లిగారు రమ్మంటారు, ఒక పక్క కష్టపడి పనిచేయకని చెప్తారు, ఒక పక్క అత్తగారు వాళ్ళేమో ఇప్పుడే ఎందుకు పనిచేయండి అని చెప్తారు. దాంట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఎంత కరెక్ట్ కాదు అసలు. అవును, వ్యవస్థ అనేది ఏంటి, ప్రెగ్నెన్సీ, ఇద్దరూ ప్రెగ్నెంట్, ఆమె ఒక్కతే ప్రెగ్నెంట్ కాదు, ఇద్దరూ ప్రెగ్నెంట్, ఇద్దరికి బాధ్యతలు రావాలి. వాళ్ళు కలిసి ఉంటారు, కలిసి మెలిసి ముందుకెళ్తారు, కలిసి ప్రెగ్నెన్సీని చూసుకుంటారు, బేబీని కూడా కలిసే చూసుకుంటారు. మీరు మధ్యలో వెళ్ళి వాళ్ళకి కలహాలు తీసుకురావద్దు. అలా ఎంతోమంది వాళ్ళ మదర్ రమ్మంటుంది, వీళ్ళ మదర్ వద్దంటుంది. అసలు మదర్లు ఎవరు, వీళ్ళే పేరెంట్స్ అవ్వబోతున్నారు. ఇండివిజువల్గా వీళ్ళకి డిసిషన్ మేకింగ్ ఉండాలి. సో అలా ఒకరు మనస్తర్పలు వచ్చిన తర్వాత, ఒకసారి గొడవలు అయిన తర్వాత మళ్ళీ అదే టాపిక్ డిస్కషన్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా. అదేమన్నా ఒక 1 వీక్ అయితే ఆగడానికి లేదు, 8 మంత్స్ ఉంది. 8 మంత్స్లో ఎన్ని డిస్కషన్స్ అవుతాయి ఇలాంటివి. సో కలహాలు రాకుండా ఉండాలంటే 3వ వ్యక్తిని రిలేషన్షిప్లోకి తీసుకురావద్దు. మీరిద్దరూ డిసైడ్ చేసుకొని మీకు ఏది బెస్టో మీరు అది చెయ్యాలి.
ప్రెగ్నెన్సీని ఒక మంచి అనుభూతి కింద ఇద్దరు టుగెదర్ కనుక ముందుకు వెళ్ళినట్టు అయితే ఇద్దరికి మంచి మంచి మెమరీస్ ఉంటాయి. కలిసి హెల్ప్ చేసుకుంటే రెడీ అయ్యి ఫొటోస్ దిగొచ్చు, కలిసి వాకింగ్కి వెళ్ళొచ్చు, వంట చేసుకోవచ్చు, ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోవచ్చు, బేబీతో మాట్లాడవచ్చు, బేబీకి ఒక బుక్ రాయొచ్చు. ఓ ఇలా చెప్పుకుంటూ పోతే 125 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి నాకు శ్రీమంతం ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎంతమందిని పిలుస్తారు, వాళ్ళు తెచ్చుకునే కోల్డ్ కాఫీ ఎవరితో, ఏమి సిక్ అవుతుంది. సో అన్వాంటెడ్ మెటీరియల్ చాలా నడుస్తుంది. అవును. సో నాకు తెలిసి శ్రీమంతం చేసుకుందామని కిలోమీటర్లు కిలోమీటర్లు ప్రయాణం చేసి బిడ్డను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే అసలు అలౌ చేయను. శ్రీమంతానికి 5 గురు చాలు, హైదరాబాద్లో చేసుకోండి అంతే. మీకు ఏదన్నా మెమరీలా చేసుకోవాలనుకుంటే ఆమె టయర్డ్ అవ్వకుండా ఒక 2 అవర్స్లో ఏదన్నా ప్రోగ్రామ్ చేసుకోండి, తప్పితే దానికోసం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసినవన్నీ తిని షుగర్ పెంచుకుని 4 కిలోలు పెరిగి డయాబెటిక్ కింద వెనక్కి వస్తున్నారు. ఎవరి బాధ్యత? మీకే ఇబ్బందులు అప్పుడు. వాళ్ళకే ఇబ్బంది. నేను చెప్తాను, వాళ్ళకి ముందు కనిపించదు ఫ్యూచర్, వెళ్ళొచ్చాక బాధపడతారు. అవునవును. సో ఇలాగే ప్రయాణాలు చేసి నార్త్ ఇండియన్స్ కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి రాజస్థాన్ అని, మధ్యప్రదేశ్ అని, కోల్కతా అని వెళ్ళిన వాళ్ళు ఎంతోమందిని బిడ్డను పోగొట్టుకుని అక్కడి నుంచి ఫోన్ కాల్ చేసి నాకు పెయిన్ వస్తుంది ఏం చేయాలి డాక్టర్ అంటే, మీరు ప్రయాణం ఎందుకు చేశారు అని అంటే ఎమర్జెన్సీ ఉండి రావాల్సి వచ్చిందన్న. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎమర్జెన్సీ అంటూ ఏం ఉండదు, ప్రెగ్నెన్సీయే ఎమర్జెన్సీ. ఇంకా వేరే ఎవరన్నా ప్రయాణం చేయొచ్చు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ నేను అలౌ చేయను, ఎందుకంటే నేను అలాంటి ఎక్స్పీరియన్సెస్ చూశాను కాబట్టి. ఒకప్పటిలాగా సర్వీక్స్లు స్ట్రాంగ్గా లేవు, అంత కల్తీ ఫుడ్, అంత స్ట్రాంగ్గా బాడీస్ లేనప్పుడు మనం వాటికి అన్నెసెసరీ ఛాలెంజెస్ ఇవ్వద్దు. ఓకే మ్యామ్, డెలివరీ టైం దగ్గర వచ్చే కొద్దీ కడుపులో బేబీ మూమెంట్స్ తగ్గుతుంటాయి అని చెప్తుంటారు, నిజంగా అలా జరుగుతుందంటారా లేక అది వాళ్ళ అపోహ అంటారా? లేదు, ఎప్పుడైనా కానీ డెలివరీ సమయం వచ్చేసరికి ఉమ్మునీర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఉమ్మునీరు తగ్గినప్పుడు అది స్వతహాగా బ్లడ్ సప్లై ప్లాసెంటా కొంచెం మెచ్యూర్ అవుతూ ఉంటే వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది. తగ్గినప్పుడు బేబీ మూవ్ అవ్వడానికి ఎక్కువగా ప్లేస్ ఉండదు కాబట్టి కొంచెం మూమెంట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ అవుతాయి. అండ్ బేబీస్ కూడా చాలా తెలివిగా కొన్ని గంటలు ఎక్కువ పడుకుంటాయి. సో మూమెంట్స్ లేకపోయేసరికి మదర్ కంగారు వచ్చేస్తాయి. సో అప్పుడు మేము చెప్తాము ఏదన్నా వేడివేడిగా తాగితే మూమెంట్స్ వస్తాయి, లేకపోతే ఏదైనా మ్యూజిక్ వింటే మూమెంట్స్ వస్తాయి, కొంచెం ట్రై చేయండి అని చెప్తాం. అలాంటి సమయాల్లో మళ్ళీ మూమెంట్స్ వచ్చేస్తాయి. సో వాటర్ తగ్గడం మూలాన కొంచెము ఇలా మూమెంట్స్ తగ్గుతాయి, తప్పితే కొన్నిసార్లు బ్లడ్ సప్లై ఇష్యూస్ ఉంటే కూడా తగ్గుతాయి. అవన్నీ రేర్ సిచ్యువేషన్స్, మనము స్కాన్లలో కనుక్కోవచ్చు. ఓకే మ్యామ్, చాలామంది పిల్లలు మానసికంగా వీక్గా పుడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో, అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి అలా పుడుతుంటారా లేదంటే జెనెటిక్స్ ప్రాబ్లం అయి ఉంటుందంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా రకాల ఫ్యాక్టర్స్, పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు, 1 సంవత్సరంలోపు పిల్లలు, 5 సంవత్సరాలలోపు పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఒక తల్లి యొక్క మానసిక శారీరక మార్పులు అనేవి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. శారీరక మార్పులు అంటే మనం మంచి ఆహారం తీసుకుని టైంకి మెడిసిన్స్ వేసుకుంటే ఓకే, కానీ మానసికంగా తను ఏదైనా ఆందోళనకు ఉన్నట్టయితే, తన చుట్టూ గొడవలు, రచ్చ, దాని తర్వాత చాలా ఇన్సెక్యూరిటీస్, తిట్లు, ఏడుపులు, ప్రెషర్స్, స్ట్రెస్తో ఉన్నట్టు అవుతే అవన్నీ బేబీస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ బేబీస్ కొంచెం ఇరిటబుల్ బేబీస్ కింద ఉంటారు. వాళ్ళకి కారణం లేకుండా ఏడవడము, ఇరిటబుల్గా ఉండడము, బాగా కడుపు నొప్పి వచ్చినట్టు కీయ అరవడము, ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే 1 to 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఎక్కువగా మనం స్క్రీన్ టైం ఇచ్చినా, ఫోన్ ఇచ్చినా, టీవీ ఇచ్చినా, లేకపోతే ల్యాప్టాప్స్ లాంటివి, ఐప్యాడ్స్ లాంటివి ఇచ్చేస్తే ఎక్కువ టైం కోసము, వాళ్ళు కూడా దానికి వన్ సైడ్ ఇన్ఫర్మేషన్కి అలవాటు పడిపోయి చాలా ఇరిటబుల్గా చేస్తారు. ఆ స్క్రీన్ తీయగానే బాగా ఏడవడము, దొల్లడము, రకరకాలుగా చేస్తున్నారు. సో అందులో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ ప్రభావంతో ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్ రావడము, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కూడా ఉండొచ్చు, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ ADHD కూడా ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్తోని
రకరకాల మానసిక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అందుకే హస్బెండ్ వైఫ్కి చెప్తాం మేము, గొడవలు పడద్దు, కలిసి ఉండాల్సిన సమయం, మంచి మెమరీస్ చేసుకోవాల్సిన సమయంలో కలహాలు లేకుండా చూసుకోవాలి, పిల్లల మీద ప్రభావం పడుతుందనేసి. అదేవిధంగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి వైబ్రేషన్స్ కూడా తెలుస్తాయి. ఏదైనా నెగటివ్ వైబ్రేషన్స్ నడుస్తూ ఉంటే వాళ్ళకి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ మెంటల్ గ్రోత్లో ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, వాళ్ళకి సపోర్ట్, లవ్, కేర్, అటెన్షన్, టైం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎవరో ఒకరు, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు కదా, చాలా బాగా ఉండేవాళ్ళు, ఒకరు కాకపోతే ఒకరు కాకపోతే ఒకరు బాగా చూసుకునేవాళ్ళు, కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు ఇండివిజువల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఇద్దరే మనుషులు, దాంట్లో ఒక మేడు వచ్చిపోతూ ఉంటుంది, ఒక బేబీ. సో వాళ్ళకి కలవడానికైనా, మాట్లాడడానికైనా, చూడడానికైనా, ఇంటరాక్ట్ అవ్వడానికైనా వీళ్ళిద్దరు పనిచేస్తుంటే ఏం మిగిలింది? సో ఇలాంటివి ఎన్నో రకాల సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చేవే ఈ మానసిక సమస్యలు. ఓకే, అవి ముందు ముందు ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా. అందుకే చాలామంది ఇప్పుడు కొత్తగా సెంటర్స్ ఉంటాయి కదా, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ముందు ముందంతా ఇలాంటి ఆక్యుపేషనల్ థెరపీ కోసం వచ్చే పిల్లలు ఉంటారని. దానికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కుటుంబ వ్యవస్థ అనేది మెరుగుపడాలి, అందరూ కలిసి ఉండాలి, పిల్లలకి ఆ ప్రేమ ఆప్యాయత అనేది ఇవ్వాలి. మీరు ఇవ్వలేని సమయం మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే, అమ్మమ్మలు, తాతలు ఎవరైనా, వాళ్ళు మాట్లాడడానికి, మాట్లాడుకోవడానికి మనుషులు ఉండాలి, మంచి చెడు చూసుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి ఉండాలి, వాళ్ళకి ఆ హక్కు. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు అమ్మమ్మలు తాతయ్యలు అందరితో కలిసి ఉన్నారు కదా, మరి వీళ్ళని ఎందుకు డిప్రైవ్ చేస్తున్నారు? సో మీరు ప్రైవేట్ స్పేస్ కోసం ట్రై చేస్తుండొచ్చు, మీకు మీ ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ అవుతుండొచ్చు, కానీ సైన్స్ హ్యాస్ డిఫైన్డ్ దట్ ఈ స్పేస్ స్పేస్ అని వెళ్ళిన వాళ్ళకి స్పేసే మిగులుతుంది, ఇంకేం మిగలదు. సో స్పేస్ అనేది మీరు మీ సొంతంగా మీ చుట్టూ అమర్చుకోవాలి, తప్పితే అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతే కష్టం. దానికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ముందు ముందు తెలిసి వస్తాయి, కానీ తెలిసి వచ్చిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళి మార్చుకోలేరు కదా. సో ఈరోజే దాని గురించి ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ బాండింగ్తో ఉండింది, చిన్న చిన్న రీజన్స్, ప్రైవసీ లేదనో అదో ఏదో అనుకుని దాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల నష్టం మీకు లేకపోతుండొచ్చు, మీ పిల్లలకైతే ఉంటుంది. నిజం మేడం, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం అసలు మీరు అన్నట్టుగా ఇద్దరే పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీస్ చాలా తక్కువ, ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోముల్లో పడేయటం ఇలాంటివి చూస్తున్నాం. మ్యామ్, నార్మల్ డెలివరీ విషయానికి వస్తే ఐవీఎఫ్ ఐయుఏ పద్ధతిలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకు కూడా సాధ్యపడుతుందంటారా? ఖచ్చితంగా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మెయిన్ స్ట్రీమ్ ఆబ్స్టెట్రిక్స్లో వెళ్ళిపోతారు. వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్ మీద ఉంటారు. ఓకే, డెలివరీకి వచ్చేసరికి అప్పుడున్న కండిషన్, బేబీ కండిషన్, మదర్ కండిషన్, డెలివరీ కండిషన్ని బట్టే మనం లేబర్ అనేది ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఐవీఎఫ్ అని సెక్షన్ చేసే హ్యాబిట్ మాకు లేదు. అండ్ మా దగ్గర ఐవీఎఫ్ చేసుకుని వచ్చిన వాళ్ళు నార్మల్ వాళ్ళకంటే ఫాస్ట్గా డెలివర్ అవుతారు, 3 అవర్స్ ముందు డెలివర్ అవుతారు. ఎస్, ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళకి, ఒక నార్మల్గా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి, ఐయుఐతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, ముగ్గురికి సేమ్ టైంలో లేబర్ మనం స్టార్ట్ చేసినట్టు అవుతే ఐవీఎఫ్ వాళ్ళు 3 అవర్స్ ముందు అవుతారు, దాని తర్వాత ఐయుఐ వాళ్ళు అవుతారు, దాని తర్వాత నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళు అవుతారు. ఓకే, కానీ ముగ్గురికి సేమ్ అవకాశం ఉంటుంది నార్మల్ డెలివరీ అవ్వడానికి. సో ఈ రీజన్స్తో అయ్యాయని చెప్పి ఎప్పుడు మేము సెక్షన్ చేయము. అలాగే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే బీపీ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా సిజేరియన్స్ అవుతుంటాయి? లేదు, థైరాయిడ్కి సిజేరియన్కి అసలు లింక్ లేదు. థైరాయిడ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ కెన్ బి కంట్రోల్డ్ వెరీ వెల్. మనకి ఇప్పుడు టీమ్ ఆఫ్ ఎండోక్రినాలజిస్ట్ ఫిజిషియన్లు ఉన్న తర్వాత థైరాయిడ్ కెన్ బి కంట్రోల్డ్, అండ్ ఫుడ్ కూడా మనం ఛానలైజ్ చేసుకొని కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, ఆపరేషన్స్ ఓన్లీ ఫర్ ఆబ్స్టెట్రిక్ రీజన్స్,
మదర్ రిలేటెడ్ రీజన్స్, బేబీ రిలేటెడ్ రీజన్స్. బేబీ రిలేటెడ్ రీజన్స్ హార్ట్ బీట్ డౌన్ అవ్వడము, బేబీ మోషన్ పాస్ చేయడము, లేకపోతే బేబీకి ఏదైనా బయటికి రావడానికి బేబీ చాలా పెద్దగా ఉండడం, ఇవే రీజన్స్. ఇంకా వేరే ఇంకేమన్నా రీజన్స్ ఉంటే ఉంటాయి. మదర్ సైడ్ ప్లసంటా మొత్తం కిందికి ఉండడం, పెల్విస్ నేరోగా ఉండడం, బిగ్ బేబీ స్మాల్ పెల్విస్, లేకపోతే బాగా నేరోగా ఉన్న పెల్విస్ ఉండడం, మాయ మొత్తం అడ్డుగా ఉండడం, ఇవి మదర్ సైడ్ రీజన్స్. సో ఇలాగ ఏదైనా హై కార్డియాక్ అబ్నార్మాలిటీ ఉన్న మదర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి లేబర్ లోడ్ తట్టుకోకపోవడం అలాంటివి ఏమన్నా ఉంటే సెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే ట్రిప్లెట్స్ లాంటివి ఏదన్నా ఉంటే తప్పితే, ట్విన్స్ కూడా ఒక బేబీ హెడ్ డౌన్ ఉంటే నార్మల్ అవుతుంది, ఆ ప్రాబ్లం లేదు. సో ఇలా కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ తప్పితే మనము వేరే ఏమి రీజన్స్ ఉండవు. ఓకే, ఒకప్పటి కాలంలో అయితే ట్విన్స్ అయినా కూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అంటే వాళ్ళకి తెలిసేది కాదు కదా, ఇప్పుడు తెలిసి భయం ఇండ్యూస్ చేసి ముందు నుంచే పెడుతున్నారు. ఓకే ఓకే, సో ఆ భయంతోనే సగం టైమ్స్ గ్రో అవ్వట్లేదు. అవునవును, ఇప్పుడు బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే టైంకి తీసుకోవాలంతే. ఓకే, అలా. సో నేను దెబ్బతిన్నాను కాబట్టి నేను ట్విన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని వాళ్ళకి ఎక్కువగా ఎన్ఫోర్స్ చేసి మానిటర్ చేసుకుని వాళ్ళకి నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే కూడా నేను నార్మల్ డెలివరీస్ చేస్తాను. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ అనగానే చాలా రకాల మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి, ట్విన్స్ విషయానికి వస్తే ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందా అనే ఒక సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎలా ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ అని, ఎలా ఉంటుంది మ్యామ్? బేసిక్గా పాతకాలంలో ఆడవాళ్ళు బేసిక్గా వంట అదంతా చేసి ఇంటి పని అదంతా చేసి మగవాళ్ళందరు తిన్నాక మిగిలిపోయిన ఫుడ్ తినేవాళ్ళు. సో వాళ్ళకి న్యూట్రిషన్ అనేది ఉండేది కాదు. ఓకే, అండ్ ఇంట్లో అందరికన్నా లాస్ట్గా తినేవాళ్ళు. ఫస్ట్ తినే ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఫస్ట్ తినే క్వశ్చనే లేదు లాస్ట్ ప్రీవియస్ కొన్ని జనరేషన్స్ చూసినట్టయితే. మీ మదర్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు వంట చేసుకోవచ్చు, మీ చాయిస్ ఆఫ్ ఫుడ్ మీరు తినొచ్చు, మీరు డాక్టర్ చెప్పింది తినొచ్చు, మీరు అందరికన్నా ముందు తినొచ్చు. సో ఫుడ్ అసలు క్రైటీరియానే కాదు నా పేషెంట్స్కి వచ్చేసరికి. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ప్రెగ్నెన్సీ అని అంటే వాళ్ళకి కొంచెం స్పెషల్గా చూసుకోవడం, పెట్టడం, ఫుడ్ సర్వ్ చేయడం, ఆ ప్రయారిటీ ఇవ్వడం అనేది చేస్తున్నారు. అవును, కానీ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రెగ్నెన్సీలో 300 calories కంటే బేబీకి ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకే, సో అట్లా 2 babies అనుకున్నా కానీ 600 calories కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు తినడమే 3000 calories పైన తింటున్నారు. నిజం, పని మట్టుకు 1000 calories కూడా వర్క్ బర్న్ చేసే పని చేయట్లేదు. లేదు, సో ఈ లెక్క అండర్ న్యూట్రిషన్ క్వశ్చన్ లేదు, రైట్ న్యూట్రిషన్ ప్రశ్న అనేది ఉంటుంది. మంచి ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బ్ తీసుకుని వైటమిన్స్ న్యూట్రిషన్ ఉన్న ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ పచ్చళ్ళతో అన్నం తినడాలు ఇలాంటివి ఎక్కువ చేయొద్దు, బికాస్ న్యూట్రిషనల్లీ 0 calories. జ్యూసులు తాగేయడాలు వీటి వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఒక ఫ్రూట్లో ఉన్న లాభము ఎప్పుడూ జ్యూస్లో రాదు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ స్టాప్ డ్రింకింగ్ జ్యూసెస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పీనట్స్లో ఉన్న వాల్యూ న్యూట్రిషన్ ఆల్మండ్స్లో కూడా సేమ్ ఉంటుంది. సో ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాషూ నట్స్ ఇవన్నీ తినాల్సిన అవసరం లేదు. ఉత్త పల్లీల్లో కూడా అంతకన్నా ఎక్కువ బలం ఉంటుంది. సో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అవసరం లేదు, బేసిక్గా ఉన్న దాంట్లోనే మనం శుభ్రంగా తినొచ్చు. అండ్ ట్విన్స్ కూడా అబ్బోమంటూ న్యూట్రిషన్ ఏమి అక్కర్లేదు, కానీ హెవీనెస్ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ ఒకేసారి పోదు. సో స్మాల్ క్వాంటిటీస్ ఓపిక్గా కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. ఓకే, మెడికల్ కేర్ చాలా ఇంపార్టెంట్ ట్విన్స్లో ఉంటుంది. ఓకే, డెలివరీ విషయానికి వస్తే వాళ్ళకు వీళ్ళకు అంటే సేమ్ ఇబ్బందులే ఉంటాయా మ్యామ్? ఎప్పుడైనా కానీ డెలివరీ అనేది, డెలివరీ అయిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. లేబర్కి ముందు, లేబర్ అండ్ డెలివరీ అయిన తర్వాత. లేబర్కి ముందు ఏంటి, స్థూలకాయ సమస్యలు ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్లు ఉండి ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, ఇలా అవి కొన్ని సమస్యలు. లేబర్లో ఉన్నప్పుడు నార్మల్ బేబీస్ నార్మల్ కావడము, బిగ్ బేబీస్ కొంచెం టైం పట్టడము, అలా ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత బిగ్ బేబీస్ డెలివరీ అవుతే మదర్కి రక్తస్రావం ఎక్కువ అవ్వడము, పీపీహెచ్ లాంటి సమస్యలు, లాక్టేషన్కి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది తక్కువ సప్లై ఉంటుంది అలాంటి సమస్యలు, లాచింగ్ ఇష్యూస్, ఇలా ప్రీటర్మ్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఫీడింగ్ ఇమీడియట్గా రాదు, బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వాలి, ఫీడింగ్ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత లాచింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో
ఏ స్టేజ్లో ఏ ఫేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ ఫేజ్లో ఉంటాయి. దాన్ని మనము పద్ధతిగా నేర్చుకుని మన లైఫ్ స్టైల్లో ఇముడ్చుకుని ముందుకెళ్ళాలి. ఓకే, డెలివరీ అయిన ఫస్ట్ వీక్లో తల్లి ఎలాంటి కేర్ తీసుకోవాలి మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అయిన తర్వాత తను బేబీని హ్యాండిల్ చేయగలగాలి, ఫిజికలీ మెంటలీ ఆల్సో. బేబీస్ ఒకసారి ఎక్కువ ఏడుస్తారు, ఒకసారి పడుకుంటారు, ఒకసారి లేవరు, ఒకసారి ఏడుస్తూనే ఉంటారు, ఒకసారి మోషన్ 10 times వెళ్తారు, అసలు వారం రోజుల వరకు మోషన్కి వెళ్ళరు. సో మెంటల్గా మదర్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే బేబీస్ ట్రైన్ అవుతారు. కానీ ఇప్పటి బేబీస్ ఏం చేస్తున్నాయి, చాలా ఇంటెలిజెంట్ బేబీస్ మదర్ని ట్రైన్ చేస్తున్నాయి. నేను నిన్ను ల్యాచ్ చేయను, నువ్వు నాకు టఫ్ ఫీడ్ ఇచ్చే, నువ్వు నాకు నోట్లో అలా పోసేయాలంతే, బాటిల్ పెట్టే సప్ప 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 లాగేస్తాయి, ఫీడింగ్ తీసుకోమనండి, ల్యాచ్ కూడా చేయ ఇలా తిప్పేస్తాయి. సో మీరు మీ బేబీస్ని ట్రైన్ చేయాలి, మీ బేబీస్ మిమ్మల్ని కాదు. అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే ఫీడింగ్ ఈజ్ న్యూ కాబట్టి, మీరు లెర్నింగ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి మీరు కొన్ని నేర్చుకోవాలి, బేబీకి కూడా కొంచెం కంఫర్ట్ ఇవ్వాలి, ఆ పొజిషనింగ్ అదంతా అర్థం అవ్వాలి. లాక్టేషన్ సపోర్ట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే, నేర్చుకుంటూ ఉంటే మీరు అలవాటు అవుతారు. అమ్మో నొప్పి, అమ్మో అలసట, అమ్మో చేయినొప్పి ఇలాంటివి ఏవి దరిదాపుల్లో రానివ్వద్దు. నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నా బేబీ నాకు చాలా ఇంపార్టెంట్, నేను బేబీ కోసం ఏమైనా చేస్తాను, నా బేబీ నా కోసము అకామిడేట్ అవుతుంది, ఇద్దరం సుఖంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మా జర్నీ మేము ముందుకు తీసుకెళ్తాం, ఇలాంటి వర్డ్సే ఆలోచించాలి. నా వల్ల అవ్వట్లేదు, బేబీ తాగట్లేదు అంటే బేబీ తాగదు. సో ఆ నెగటివ్ వైబ్స్, ఓకే, సో ఎనీథింగ్ నెగటివ్ చెప్పొద్దు, ఆల్వేస్ పాజిటివ్ చెప్తే బేబీ అలాగే ట్రైన్ అవుతుంది. అండ్ బేబీ మనం ఏం చెప్పినా అర్థం చేసుకోగలుగుతుంది, బికాస్ బేబీ మీ వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది, బేబీ మీ ఇమోషన్స్ రికగ్నైజ్ చేస్తుంది, బేబీ మీ ఫీల్ రికగ్నైజ్ చేస్తుంది, బేబీ మీ టచ్ రికగ్నైజ్ చేస్తుంది. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే నో ఎవ్రీథింగ్. సో అలాంటప్పుడు నువ్వు పాజిటివ్ ఇమోషన్స్ ఇస్తే బేబీ నీకు అనుగుణంగా ట్రైన్ అవుతుంది. బేబీస్ ఏం చేస్తున్నాయంటే, బేబీ కంఫర్ట్ కోసం, వాటికి మంచి చెడులు తెలియదు, బేబీ కంఫర్ట్ కోసము, బేబీ తన లైఫ్ తను బతకడం కోసము, తన లైఫ్ తను ఆ సర్వైవింగ్ ఇన్స్టింక్ట్ అంట కదా, దానికోసము ఫాస్ట్గా వచ్చే మిల్క్ని ప్రిఫర్ చేస్తుంది, త్వరగా ఇచ్చే మిల్క్ని ప్రిఫర్ చేస్తుంది. కానీ అది తనకు తెలియదు కదా, మనం మంచిగా ట్రైన్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు హాస్పిటల్కి వెళ్ళినా నష్టం లేదు, ఒకటి రెండు సార్లు లాక్టేషనల్ కౌన్సిలింగ్ తీసుకున్నా నష్టం లేదు. పర్ఫెక్ట్గా మీరు ట్రైన్ అవ్వాలి, పాజిటివ్గా ఆలోచించాలి. అండ్ బేబీ రెస్ట్ తీసుకునేటప్పుడు, పడుకునేటప్పుడు మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి. మీరేం చేస్తారు, బేబీ పడుకుంటే అలా బేబీని చూస్తూ కూర్చుంటారు, కాసేపు ఫోటోలు తీసుకుంటారు, కాసేపు అటు ఇటు కాలక్షేపం చేసి ఫోన్లో మాట్లాడి తిరుగుతారు, మళ్ళీ బేబీ లేస్తుంది కదా, అప్పుడు మీరు టైర్డ్ అయిపోతారు. సో బేబీ రెస్ట్ తీసుకునేటప్పుడు మీరు రెస్ట్ తీసుకుని బేబీ ప్యాటర్న్కి అనుగుణంగా మీరు బిహేవ్ చేస్తే డెఫినెట్గా మీరు అలసిపోరు, పాజిటివ్గా ఉంటారు, ఎనర్జీ కూడా ఉంటుంది, అండ్ బేబీకి మీరు ఫ్రెష్గా కనిపిస్తారు. ఓకే, ఇదేంది బేబీ అలసిపోయిన మదర్ ఉంది, నాకు అసలు బాలు ఇవ్వాలనే లేదు, ఆ నొప్పి ఈ నొప్పి అనుకుంటుందని బేబీస్కి అర్థమవుతుంది. సో అలాగే బేబీస్ విత్డ్రా అయిపోతారు, ఫీడింగ్ ఆపేయడము, ఓకే, దూరం వెళ్ళిపోవడము, రెస్ట్ ఇవ్వగానే తిప్పేసుకోవడము ఇలా. సో దే విల్ రికగ్నైజ్ యువర్ ఇమోషన్స్. మీరు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గానే జరుగుతుంది. ఓకే మ్యామ్, బేబీ డ్రాపింగ్ అంటూ ఉంటారు, ప్రెగ్నెన్సీ ఉమెన్ దీన్ని గుర్తించడం సాధ్యపడుతుంది అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 37-38 weeks అనుకోండి, మీకు ఇలా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఇంత పైకి ఉంటుంది పొట్ట. సో వాళ్ళు 1 kilometer నడిచారనుకోండి అలసిపోతారు, కానీ బేబీ డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంకో 1 kilometer కూడా నడవగలుగుతారు. ఓకే, ఆ బ్రెత్లెస్నెస్ ఎఫెక్ట్ పోతుంది, కిందికి లైట్నింగ్ వస్తుంది, గాలి పీల్చుకున్నా ఏమనిపించదు, కొంచెం తిన్నా తినగలుగుతారు. సో ఇలా కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, అది లైట్నింగ్తో వచ్చేవి. అలాగే కింద ప్రెషర్ పెరుగుతుంది, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం, పెల్విక్ ప్రెషర్ అనిపించడం, పెల్విస్లో కొంచెం పెయిన్ ఉండడం, హెవీగా కింద అనిపించడం. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో పైన లైటింగ్ తెలుస్తుంది, కింద ప్రెషర్ తెలుస్తుంది. సో ఇలా వాళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉన్నారు కదా, ఒక దగ్గర కూర్చుని ఎక్కువ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పని లేనప్పుడు వాళ్ళకి చిన్నది ఏదైనా మార్పు వచ్చినా అని తెలిసిపోద్ది. ఇంతకుముందంతా పొలంలో పనులకు వెళ్ళేవాళ్ళు,
ఇటుకల పని, సిమెంట్ పని, లేకపోతే ఇంకో పని ఇంకో పనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చేసే బండెడ్ చాకరీకి 4-5 సెంటీమీటర్లు అయిపోయి ఇంకో 2 గంటల డెలివరీ ఉండడానికి ఇప్పుడు ఆమె పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పనిలో పడిపోయి పెయిన్ కూడా పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ ఈ పని అయిపోవాలి, ఈ పని అయిపోవాలి, తినడం అయిపోవాలి, అన్న అయిపోవాలి, రాత్రికి అన్ని పనులు అయిపోయి పడుకున్న తర్వాత ఒక నొప్పి తెలుస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్లేలోపు డెలివరీ అవుతుంది, డెలివరీ అయిపోతుంది. సో అలా ఇప్పుడు పరిస్థితి లేదు. లేదు ఎల్లుండి లేబర్ అంటే ఇప్పుడు వాళ్ళకి పెయిన్ తెలిసిపోద్ది. సో మీకు ఇప్పుడు కాదమ్మా ఇంకా 2 డేస్ పడుతుంది అంటే వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు. ఐఎమ్ హ్యావింగ్ పెయిన్, ఐఎమ్ హ్యావింగ్ పెయిన్ అంటే ఇది పెయిన్స్ కాదు, జస్ట్ ఫాల్స్ పెయిన్స్. ఒక 2 డేస్ తర్వాత ఒరిజినల్ పెయిన్స్. 2 డేస్ ఇలా ఉంటుందా, నా వల్ల కాదు, నేను 2 డేస్ ఇలా ఉండే. అసలు ఆ టైం మీరు ఓపికతో ఉంటే డెఫినెట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అసలు నిజంగా లేబర్ పెయిన్కి నార్మల్ పెయిన్కి పెయిన్ని ఎలా గుర్తించవచ్చు మేడం, డిఫరెన్స్ ఏముంటుంది? ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పెయిన్ అనుకో, ఒక షాక్ లాగా వస్తుంది, మేబీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది. ఓకే. లేబర్ పెయిన్ అనుకో, వచ్చిన పెయిన్ ఇంత ఫోర్స్తో వస్తుంది, నెక్స్ట్ ఒక అరగంటకి ఇంత అవుతుంది, దాని తర్వాత ఇంకో అరగంటకి ఇంత అవుతుంది, కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్, స్టెప్ అప్ అవుతుంది. ఓకే. ఫోర్స్ స్టెప్ అప్ అవుతుంది, పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ పెయిన్ వచ్చినప్పుడు డ్యూరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మీకు ఏమైనా చిన్న పెయిన్ ఉన్నప్పుడు చెప్తే వింటారు, నిజంగా లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు కూర్చోలేరు, నించోలేరు, మీరు ఏం కాదు అని అని చెప్తే మిమ్మల్ని కొడతారు. సో బేసిక్గా అంత చిరాగ్గా, అంత ఇరిటేటింగ్గా, అంత సివియర్గా ఉన్నప్పుడు ఆ మొహంలోనే అర్థమైపోద్ది ఎవరు లేబర్ పెయిన్స్తో వచ్చారో, ఎవరు ఫాల్స్ పెయిన్స్తో వచ్చారో, అంత దూరంలో కూడా గుర్తుపడతాను నేను. సో చూడగానే, చూడగానే గుర్తుపడతాం. ఓకే మేడం, ఇప్పుడు చాలా రకాల రీజన్స్ వల్ల మెనిస్ట్రువల్ సైకిల్ పోస్ట్ పోన్ కోసం చాలామంది మెడిసిన్ వాడుతున్నారు, దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మెన్స్ట్రువల్ సైకిల్స్ని డిస్టర్బ్ చెయ్యకూడదు. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక న్యాచురల్ బ్యాలెన్స్గా వెళ్ళేది. ఫస్ట్ ఈస్ట్రోజన్ ఫేజ్, దాని తర్వాత ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఫేజ్, రెండు పడిన తర్వాత పీరియడ్ వస్తుంది. ఇందులో ఒక ఎగ్ ఫామ్ అయ్యి రిలీజ్ అయ్యి ప్రొజెస్టెరాన్ సపోర్ట్తో అలా ఎగ్ 15 డేస్ వచ్చి దాని తర్వాత ప్రెగ్నెన్సీ లేకపోతే పీరియడ్ వస్తుంది. ఇలాంటి ఒక న్యాచురల్ ఫేజ్ని మీరు అన్వాంటెడ్ మెడికేషన్స్తో డిస్టర్బ్ చేస్తే బాడీ కన్ఫ్యూజన్లో పోతుంది. కన్ఫ్యూజన్లో పోయినప్పుడు అది ఎగ్ ఫామ్ చేయాలా, ఎగ్ ఎన్ని రోజులకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, రిలీజ్ అయిన ఎగ్ ప్రొజెస్టెరాన్ 15 రోజులు రావాలా, 20 రోజులు రావాలా, ఇలా బాడీని మనం కన్ఫ్యూజ్ చేస్తాం. కన్ఫ్యూజ్ చేసినప్పుడు 50% ఆఫ్ ద టైమ్ బాడీ విల్ రికవర్, 50% ఆఫ్ ద టైమ్ దే విల్ నాట్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఇన్ఫ్రీక్వెంట్ సైకిల్స్, లేకపోతే ఫ్రీక్వెంట్ సైకిల్స్, లేకపోతే ఓవర్ బ్లీడింగ్, అండర్ బ్లీడింగ్ ఆర్ బ్లీడింగ్ ఆగకపోవడం, క్లాట్స్ రావడం, ఇలా ఎన్నో సమస్యలతో వాళ్ళు వస్తారు. అలా రావద్దు అని అనుకునే వాళ్ళు ఎప్పుడు పోస్ట్పోన్మెంట్ పిల్స్ వేసుకోవద్దు. ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా, అదేమి పాయిజన్ కాదు, అదేమి అంట్రాంతనము కాదు. సో ఒక న్యాచురల్ మెన్స్ట్రువల్ సైకిల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. అలా డిస్టర్బ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రాని రోజులు ఉన్నాయి, మళ్ళీ పీరియడ్స్ రాని రోజులు ఉన్నాయి, మళ్ళీ పీసీఓడి మేనిఫెస్ట్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో పర్మనెంట్గా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో మనము ఎన్నిసార్లు మనకి కలిసి వస్తుందో చెప్పలేం. అవును మ్యామ్, మనకి కలిసి వస్తుందో రాదో కూడా చెప్పలేం. అన్నెసెసరీ డిస్టర్బెన్స్ అనేది ఎటువంటి రీజన్ ఉన్నా కూడా చేయొద్దు. మీరు డేట్స్కి అనుగుణంగా వ్యవహరించండి, పోస్ట్పోన్ చేసే పరిస్థితి మట్టుకు తీసుకురావద్దు. తీసుకొచ్చినప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్కి గేరప్ అవ్వాలి. మరి అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కష్టం కదా. అవును, మీకు ఇలాంటి ప్రాబ్లమ్కి అవాయిడ్ కావాలంటే మీరు ఆ ప్రాబ్లమ్స్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి నిజంగా, ఒక ఉమెన్గా చెప్తున్నాను, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఒక ఒక మనిషిని బాగా వీక్ చేసేస్తాయి. ఆ క్షీణించి వేసినప్పుడు మనసులో మనసు ఉండదు, ప్లస్ వాళ్ళు చేసే పనిలో ఏకాగ్రత అస్సలు ఉండదు. అండ్ ఉమెన్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి పని, బయట ఆఫీస్ పని, మల్టీటాస్కింగ్, పిల్లల పని, ఇన్ని రకాల మల్టీటాస్కింగ్ చేస్తున్న మదర్కి, ఉమెన్కి రక్తస్రావం జరుగుతూ ఉంటే ఇంకొకసారి ఆలోచించండి వాళ్ళకి అసలు ఏదైనా మేనేజ్ చేయడం కుదురుతుందని. వాళ్ళు మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. సో పీరియడ్స్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, పీరియడ్స్ని ఎప్పుడు టచ్ చేయొద్దు.
రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయని కొంతమంది చెప్తుంటారు, అదంతా నిజమేనా మ్యామ్? డెఫినెట్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కానీ ఈ మూడ్ స్వింగ్స్ అన్నిటికీ కూడా లైఫ్ స్టైలే కారణం. జంక్ ఫుడ్ తీసుకోవడం, హై సాల్ట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, హై కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అలా ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ వచ్చేటప్పటికి కొంచెం న్యూట్రిషనల్లీ మంచి ఫుడ్స్ తీసుకుని, ఒక ఫ్రూట్ తీసుకోవడము, లేకపోతే ఎండు ద్రాక్ష కొంచెం నీళ్ళలో నానబెట్టుకుని రోజు మార్నింగ్ ఆ నీళ్ళు తాగేసి ఎండు ద్రాక్ష తినడము, కోకోనట్ లాంటివి తీసుకోవడము, అలాంటి మన ఇంట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి, అవి రెగ్యులర్గా తీసుకొని వ్యాయామము వాకింగ్ లాంటిదో రెగ్యులర్గా చేసుకుని టైంకి పడుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. మూడ్ స్వింగ్స్ దూరంగా ఉంటాయి, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, రక్తస్రావం కంట్రోల్లో ఉంటుంది, అన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ మనం దాని ట్రాక్లో వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ పానీపూరి తినేసి, ఎక్కడ పడితే అక్కడ పిజ్జాలు బర్గర్లు తినేసేసి, ఎక్కడ పడితే అక్కడ ఏ టైంకి పడితే ఆ టైం పడుకుని, అలా గంటలు గంటలు టీవీలు చూసేసుకుంటూ, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ టైంకి ఉండదు, డిన్నరు 10:30-11 చేస్తే అది బాడీయా బస్తానా? సో చాలా ఇంపార్టెంట్, మీరు ఒక హ్యూమన్ బాడీతో డీల్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు మర్చిపోతారు. ఏదో మిషన్ ఓవరాలింగ్ చేస్తే అయిపోద్ది అని అనుకున్నట్టు చాలా మంది అది కూడా ట్రై చేశారు, ఆ సెంటర్కి ఈ సెంటర్కి వెయిట్ లాస్ కని ఓవరాలింగ్ కని వెళ్తారు, ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. మన బాడీని ఒక మంచి పవిత్ర గ్రంథం కింద రోజువారీగా మెయింటైన్ చేస్తే అప్పుడే అది మనకి సహకరిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం కింద చూసుకుంటేనే అది మనని కాపాడుతుంది. అది మనము బురదలో పడేసామనుకో అంతే, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది, ఖచ్చితంగా రివర్స్ ఫాస్ట్గా కొడుతుంది. మంచి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, చెడు 6 నెలల్లో అయిపోద్ది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది వస్తూ ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాడీని అబ్యూస్ చేసావు, దాన్ని నానా రకాలుగా హింస పెట్టావు, నీకు టైం పడుతుంది రికవర్ అవ్వడానికి, నెక్స్ట్ వీకే వస్తారు, ఇంకా బెటర్ అవ్వలేదు డాక్టర్, వీక్ కాదమ్మా, కొన్ని సంవత్సరాలు పడుతుంది, నువ్వు ఎట్లా సంవత్సరాలు అబ్యూస్ చేసావో అన్నే సంవత్సరాలు పడుతుంది బెటర్ అవ్వడానికి, ఆ టైం నీకు తెలియలేదు, ఈ టైం నువ్వు రోజు లెక్క పెట్టుకునే పరిస్థితి, ఎందుకంటే రోజు సఫర్ అవుతున్నావు. అవును, నీ బాడీ సఫర్ అయినప్పుడు నీకు తెలియలేదు, నువ్వు వినలేదు. అవును, సో అది చాలా ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు అది మనకి ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంటుంది, కానీ మనం పట్టించుకోము, కరెక్ట్, ఎక్కువగా అయ్యేవరకు చూసుకుంటాం, తర్వాత ఖచ్చితంగా బాధపడాల్సిందే. మొత్తానికి ప్రెగ్నెన్సీ వాళ్ళైనా, నార్మల్ ఉమెన్ అయినా, ఎవరైనా వాళ్ళ డైట్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. దానికి 5 పిల్లర్స్ ఉంటాయి. ఓకే, 1 డైట్, 2 మంచి సప్లిమెంట్స్ తీసుకోవడం. ఇప్పుడు ఎవరు ఎండకెళ్ళట్లేదు. అవును మ్యామ్, విటమిన్ డి సప్లిమెంట్స్ మ్యాండేటరీ అయ్యాయి. 3 వ్యాయామం, దానికి మించినది ఇంకేదీ లేదు. ఫిజికల్గా ఫిట్ ఉంటే ఇంటి పని అంతా చేసుకుంటారా, అదే వ్యాయామం. ఓకే, ఇంటి పని చేసుకోకుండా పని మంచి పని చేస్తుంది, వంట మంచి కుక్ చేస్తుంది అంటే మీరు జిమ్కి వెళ్ళినా కూడా లాభం ఉండదు. ఎందుకంటే మీరు తాగే కొబ్బరి నీళ్ళు 500 క్యాలరీస్ ఇస్తాయి, లీటర్ తాగుతున్నారు ఈ మధ్య రోజుకి. అవును, సో 550 క్యాలరీస్ పర్ 100 ml వేసుకున్నా కూడా 500 క్యాలరీస్. ఓకే, జిమ్లో గంటన్నర వర్కౌట్ చేస్తే 100 క్యాలరీసే బర్న్అవుట్ అవుతాయి, 100 150. సో వాళ్ళకి తెలియదు లీటర్లు తాగేస్తున్నారు. 3 ఎక్సర్సైజ్, 4 నిద్ర కరెక్ట్గా ఉండడం. బాడీకి రిపేర్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. నిద్ర లేని సమస్యలు మనకి రివర్స్ ఫాస్ట్గా కొడతాయి. నిద్ర అనేది ఈ శరీరానికి నెక్స్ట్ డేకి రెడీ అవ్వడానికి ఇచ్చే రిపేర్ మెకానిజం. ఓకే, మీరు 7:30-8 తినేసి 10 పడుకోకపోతే నెక్స్ట్ డే మీకు దెబ్బతీస్తుంది, అలా కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా 1 గంట వరకు మేల్కొంటున్నారు, అడపా దడపా అంటే అనుకోవచ్చు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మేమంతా 7:30-8 పడుకున్న వాళ్ళం, ఇప్పటికి కూడా 9:30 పడుకోవాల్సిందే, పని ఉంటే తర్వాత లేచి వెళ్ళిపోనికి సంబంధం లేదు. కానీ డేలో లైట్స్ ఆఫ్, 9:30 లైట్స్ ఆఫ్, యూ గో టు స్లీప్. లైట్స్ ఆన్ ఉన్నంత వరకు నిద్రపోయే సమస్య లేదు, స్క్రీన్స్ ఆన్ ఉన్నంత వరకు నిద్రపోయే సమస్య లేదు. 7:00-8 స్క్రీన్స్ ఆఫ్, డిన్నర్ ఫినిష్, 9:00 లైట్స్ ఆఫ్, చీకట్లో ఏం చేస్తావు చేసుకోమని, అంతే. స్క్రీన్ లేకుండా ఏం చేస్తారు, మంచి నిద్రపోతారు. సో అదే కరెక్ట్. 5th అండ్ ద మెయిన్ వన్, స్ట్రెస్. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయడానికి స్ట్రెస్ ఎందుకు? ఇప్పుడు నేను ఇన్ని
వందల డెలివరీలు చేస్తున్నాము, రోజు 70-80 మంది పేషెంట్లను చూస్తాను, అది నేను రోజు చేసే పని, దానికి స్ట్రెస్ ఎందుకు? ఒకరోజు ఎక్కువ లేబర్స్ ఉంటాయి, ఒకరోజు తక్కువ లేబర్స్ ఉంటాయి, ఒకరోజు ఒకటేసారి 4-5 ఎమర్జెన్సీస్ వస్తాయి, చేసే పనే, స్ట్రెస్ తీసుకుంటే ఏమొస్తుంది? అవును, బాడీకి నీరసం వస్తుంది అంతే. సో నీ బాడీకి నీరసం రావద్దంటే నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అలాగే నిలబడాలి. నిలబడితే మన ఫైటింగ్ పవర్ మనని ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో మరి ఇప్పుడు అందరూ కష్టమైన చదువులు చదవకుండా చాలామంది సాఫ్ట్వేర్స్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళే అన్నిటికంటే టాప్ లెవెల్లో స్ట్రెస్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు లైఫ్లో స్ట్రెస్ లేదు, నేను ప్రశాంతంగా ఉనే ఉన్నాను. నేను చేసే పని నేను చేసుకుంటాను, అర్ధరాత్రి అయినా లేసి వస్తాను, హాయిగా పని చేసుకుంటాను, వెళ్ళిపోతాను, మళ్ళీ పడుకుంటాను. ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ మ్యాక్సిమం ఉండేది సాఫ్ట్వేర్ వాళ్ళకి. అనుకోని టైమింగ్స్లో వర్కింగ్, అనుకున్నంతకన్నా ఎక్కువగానే లోడ్ తీసుకోవడము, మైక్రో మేనేజ్మెంట్, చాలామందిని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి రకరకాల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, అందరూ స్ట్రెస్ అని వస్తారు. ఇదేనికమ్మా స్ట్రెస్ అని అడుగుతాను నేను. నాకు అర్థం కాలేదు, నువ్వు ఏమన్నా అర్ధరాత్రి ఎమర్జెన్సీస్ ఉంటాయి నీకంటే, నువ్వు ఎవరినన్నా ప్రాణం కాపాడుతున్నావా, పోనీ ఎవరన్నా కార్డియక్ సర్జన్ లాగానో నాలాగానో కత్తి మీద సామ్లాగా డెలివరీలు చేస్తున్నావో, ఇద్దరు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయంటే ఏమీ లేదు, నీకు ఎందుకమ్మా స్ట్రెస్ అని అడుగుతాను. నథింగ్, రీజన్ లేకుండా స్ట్రెస్, రీజన్ లేకుండా స్ట్రెస్. సో అదొక పెను భూతం లాగా తయారైంది. అవును. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు రకరకాల టెక్నిక్స్ చెప్పాల్సి వస్తుంది. ఒక పెయింటింగో, ఒక మ్యూజిక్ో, లేకపోతే రిలాక్సేషన్, ఒక హాలిడేనో, ఒక ఫోటోగ్రఫీయో, ఇట్లాంటి ఏదైనా హాబీ కల్టివేట్ చేసుకుంటే మీ స్ట్రెస్ మేనేజ్ అవుతుందని మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్ట్రెస్ మేనేజ్ అయితే ఈ 4 ఈ స్ట్రెస్ మీదనే బేస్డ్ ఉంటాయి. నువ్వు స్ట్రెస్డ్గా లేవనుకో, నువ్వు టైంకి తింటావు, అవును, టైంకి పడుకుంటావు, అంతో ఇంతో వ్యాయామం చేసుకుంటావు, అంతే, సప్లిమెంట్స్ మర్చిపోవు. సో నువ్వు స్ట్రెస్ఫుల్గా ఉంటే ఈ 4 పడిపోతాయి. అదొక్కటే మెయిన్ పిల్లర్ అయిపోయింది. సో ఆరోగ్యానికి 5 సూత్రాలు, అది మంచిగా ఉంటే బాగుంటాం, అది బ్రేక్ అయిందంటే దెబ్బతింటాం, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొలాప్స్ అవుతాం. ఓకే. సో ఇప్పుడున్న ప్రతి ఒక్క ప్రాబ్లం, అది డయాబెటీస్ అయితేనేమి, బీపీ అయితేనేమి, కొలెస్ట్రాల్ అయితేనేమి, క్యాన్సర్స్ అయితేనేమి, లేకపోతే యాక్సిడెంట్స్ అయినా కూడా, ఎనీథింగ్, అవును, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ 5 థింగ్స్. ఇవి సరిగ్గా లేకపోతే సిస్టమ్ కొలాప్స్ అయ్యేదే వీటి వల్ల. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా అందరి కోసం మీ టైంని కేటాయించి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.